ఫ్యామిలీ ఈ రోజు మనం సింగా బ్యూటీ సెలూన్ టోలీ షాప్ లో ఉన్నాము సో ఈ రోజు మన ఎపిసోడ్ లో ఫేషియల్ కి సంబంధించిన వాటి గురించి తెలుసుకోబోతున్నాం సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం సో మనం చాలా చాలా మందిని చూస్తుంటాం లేడీస్కి ఎక్కువగా ఏంటంటే ఫేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అండ్ చాలా ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే ఏది చేయించుకోవాలో అర్థం కాక ఏది పడితే చేయించుకొని ఫేస్ ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఇవాళ ఫేషియల్స్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ నార్మల్గా వచ్చి ఫేషియల్ కంటే ముందు మనకి క్లీనప్స్ ఉంటాయండి ఈరోజు క్లీనప్ చూద్దాము సో క్లీనప్స్లో కూడా చాలా వెరైటీస్గా ఉంటాయి ఫేషియల్ వచ్చి ప్రతి ఒక్కరికి 20-25 ప్లస్ తర్వాత చేసుకోవాలని ఉంటుంది బట్ క్లీనప్స్ మనం ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు లైక్ టీనేజర్స్ లైక్ 16 నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో క్లీనప్ చేసి చూపిస్తా అన్నారు కదా సో మీరే చేస్తున్నారా సో చెప్పండి దీని ఫేస్ ఎలా ఉంది అండ్ దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు తన ఫేస్ వచ్చి పిగ్మెంట్ అయ్యి కొంచెం ట్యాన్ అయ్యింది ఆ ట్యాన్ కూడా ఇచ్చిన పార్ట్ 48 పార్ట్ ఉంది సో నార్మల్గా క్లీనప్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది రిజల్ట్ ఫ్రెష్ అవ్వడానికి ఎలా ఉంటుంది చేసుకుంటే సరే ఓకే సో మెయిన్గా వచ్చి ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేస్తాం ఓకే క్లెన్జింగ్ అనేది క్లెన్జింగ్ ఎందుకంటే మనము బయట పొల్యూషన్లో వెళ్తుంటాము బయట అంతా డస్ట్లో వస్తాం కాబట్టి ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో అండ్ జనరల్గా చాలా మందికి పింపుల్స్ ఉంటూ ఉంటాయి సో పింపుల్స్ ఉన్న వాళ్ళు ఇలా క్లీనప్ చేయించుకుంటే చాలా మంచిదండి క్లీనప్ అనేది అంటే డెడ్ పార్టికల్స్ కానివ్వండి ఆ వైటెడ్ బ్లాకెట్స్ మనం ఇప్పుడు పింపుల్స్ అనేది మెయిన్గా వచ్చేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ ఫామ్ అయిపోయి ఆ పింపుల్స్లో వైటెడ్స్ బ్లాకెట్ అంతా సెట్ అయిపోయి ఉండిపోతుంది ఓకే సో అట్లాంటి వాళ్ళకి ఇది బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నట్టు క్లీనప్ మీరు ఎంత బాగా క్లీనప్ చేయించుకొని అంత మెయింటైన్ చేస్తుంటే ఆ క్లీనప్ వల్ల పింపుల్స్ అంత బాగా తక్కువైపోతాయి అండ్ చాలా మందికి ఏంటంటే మనకి ఫేషియల్స్ చేయించుకోవడం ఇష్టం ఉండదు సో ఫేషియల్స్ చేయించుకున్నా చేయించుకోకపోయినా క్లీనప్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది అంటే ఆ క్లీనప్ అనేది టెంపరీ అన్నట్టుగా అర్జెంట్గా ఉన్న వాళ్ళు అది చేయించుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం క్లెన్జింగ్ చేసాము అండ్ దాన్ని టూట్ చేశారు కదా క్లెన్జింగ్ చేసుకుని నీట్గా టూట్ చేసుకున్నాము నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి స్క్రబ్ అండి స్క్రబ్ ఈ స్క్రబ్ అనేది మనము ఇప్పుడు తన ట్యాన్ స్కిన్ కాబట్టి ట్యాన్ స్కిన్కి అప్లై చేస్తున్నాము స్క్రబ్ అనేది ఎంతసేపు చేస్తుంది స్క్రబ్ డిపెండ్ ఆన్ ద స్కిన్ అండి చాలా ఎక్కువగా వైటెడ్స్ ఉన్నాయనుకోండి పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లైట్ హ్యాండ్ అంటే వెరీ సాఫ్ట్గా చేయాల్సి ఉంటుంది ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ చేయాల్సి ఉంటుంది లైట్గా వెరీ సెన్సిటివ్ ఉందనుకోండి లైట్గా చేసుకుని మనం లైట్గా ఒక 2-3 మినిట్స్ చేస్తే సరిపోతుంది ఓకే అంటే ఫేషియల్కి ముందు ఫస్ట్ క్లీనప్ చేయించుకుని తర్వాత ఫేషియల్కి వెళ్ళిపోతే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటే మంత్లీ వన్స్ ఫేషియల్ చేసుకోవాల్సి ఉంటుంది 28 డేస్ నుండి 30 డేస్ లోపల ఫేషియల్ ఉంటుంది ఓకే ఈ క్లీనప్ ఏంటంటే 10-15 డేస్ ఒకసారి చేయించుకోవచ్చు ఎలాంటి ఏజ్ గ్రూప్స్కి అయినా సరే ఏజ్ గ్రూప్ అయినా పర్లేదు అంటే ఇంకా టీనేజర్స్ స్టార్ట్ చేస్తేనే క్లీనప్ చాలా మంచిది అంటే వాళ్ళకి ఆ ఏజ్ నుండే స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ డెడ్ స్కిన్ అంతా పోయి స్కిన్ బ్యాగ్లో వస్తుంది వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి టీనేజ్లో ఎక్కువగా పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో టీనేజర్స్ నుంచి ఆ ఏజ్ నుంచి అంటే వన్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ముఖ్యంగా చెప్పాలంటే కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చి స్టార్ట్ చేస్తే బేసిక్గా ఎక్కువగా వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా టీనేజ్ వాళ్ళు చాక్లెట్స్ కానీ పేస్ట్రీస్ స్వీట్స్ ఎక్కువగా తింటుంటారు వాళ్ళకు వెంటనే పింపుల్స్ రావడం హైజీన్గా అంటే మార్నింగ్ త్వరగా వెళ్ళిపోవడము ఎక్కువగా క్లీన్ చేసుకోకపోవడము సన్స్క్రీన్ లోషన్స్ ఎక్కువ వాడకపోవడం ఇవన్నీ నెగ్లిజెన్స్ ఎక్కువ అవుతుంది అండ్ డాండ్రఫ్ వల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి డాండ్రఫ్ వల్ల చాలా పింపుల్స్ అండి అంటే డాండ్రఫ్ అనేది మనం కోన్ చేస్తున్నప్పుడు ఆ డాండ్రఫ్ మన ఫేస్ పైన పడితే నార్మల్గా ఈ ఫోర్హెడ్ ఈ చీక్ పార్ట్లో డాండ్రఫ్ పడుతుంది సో ఆ ప్లేస్లోనే మనకు పింపుల్స్ వస్తుంటాయి సో స్క్రబ్ చేస్తున్నారు కదా సో స్క్రబ్లో కూడా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయా లేదంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి అది కూడా స్కిన్ పైన డిపెండ్ అవుతుంది ఇప్పుడు తన ట్యాన్ స్కిన్ కాబట్టి నేను అలోవెరా స్క్రబ్ వాడుతున్నాను ట్యాన్ రిమూవ్ చేయడానికి ఫ్రూట్స్ వాడచ్చు లేదా నార్మల్ హర్బల్ వాడచ్చు షెనాగ్లో వస్తాయి గోల్డ్ మీసెస్
వస్తాయి, గోల్డ్ క్రాక్స్ వస్తాయి. సో ఇవన్నీ వాడుకోవచ్చు మనం, అంటే డియర్ స్కిన్ టోన్ బట్టి. స్కిన్ టోన్ బట్టి. సో ఎవరికైతే ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి చేయాలని చేయించుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఏ ఫ్రూట్ వాళ్ళకి సెట్ అవుతుందో ఫస్ట్ స్కిన్ అంటే పపాయ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ సెట్ అవ్వదు, పింపుల్ వాళ్ళకి పపాయ సెట్ అవ్వదు. వాళ్ళకి ఎందుకంటే ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది. సో ఆరెంజ్ వాళ్ళకి ఆరెంజ్ జెల్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వాడాలి. ఓకే. సో టమాటో బాగా ఎక్కువగా ట్యాన్ ఉన్న వాళ్ళకి టమాటో కీర. ఓకే. సో ఇలా వాటితో చేసుకున్నట్టయితే రిజల్ట్ బాగుంటుంది.